తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. అసలే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎవరి లెక్కలు వారు వేసుకోవడంలో రాజకీయ పార్టీలన్నీ బిజీగా ఉంటాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రజలను తమ వైపుకు తిప్పుకోవడంలో బీజేపీ ముందే ఉంది. ఇప్పటికే చాలా చోట్ల బీజేపీపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. ఏదో చేస్తానని చెప్పిన మోదీ ఏమీ కాకుండా ముంచేస్తున్నారన్న భావన ప్రజల్లో ఎక్కువయింది. నోట్ల రద్దుతో అవినీతి అంతమవుతుందని చెప్పిన మోదీ సామాన్యులను అష్టకష్టాలకు గురిచేశారు తప్ప పెద్దగా చేసిందేమీ లేదు. మోదీ ప్రభుత్వం ప్రజలకిచ్చిన మరో బంపర్ ఆఫర్ జీఎస్టీ. ఏం కొనాలన్నా తినాలన్నా సామాన్యులు హడలిచ్చేస్తున్నారంటే కారణం జీఎస్టీ. జీఎస్టీ వచ్చాక మోడీ మీద వ్యతిరేకత కూడా ఒకింత పెరిగిందని సర్వేలు చెప్తున్నాయి. సుమారుగా 88 వస్తువులు సేవలపై 10% జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. సామాన్యులకు ఇది ఆనందాన్నిచ్చే వార్తే. రోజువారీ వస్తువులు, పెన్షన్లు, బీమా, అనేక సేవలపై జీఎస్టీ తగ్గడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై సుమారు 7,000 కోట్లు భారం పడుతుంది. ఈ నెల 27 నుండే ఈ నిర్ణయం అమల్లోకి రాబోతోంది. ఇక శానిటరీ నాప్కిన్స్ పై కూడా జీఎస్టీ ఉండడంతో మహిళాలోకం భగ్గుమంది. కేవలం ఆధరకే కొనుక్కోలేక ఇప్పటికీ శానిటరీ నాప్కిన్స్ కి దూరంగా ఉంటున్నారు ఎంతో మంది మహిళలు. ఇప్పుడు జీఎస్టీ కూడా తోడై మరింత మంది ఇప్పుడు శానిటరీకి దూరమవుతారని మహిళాలోకం మండిపడింది. దీంతో మహిళలను ప్రసన్నం చేసుకునేందుకు శానిటరీ నాప్కిన్స్ పై జీఎస్టీని పూర్తి స్థాయిలో మినహాయించింది. కొన్ని వస్తువులపై పన్నును పూర్తి స్థాయిలో మినహాయించారు. నిలవ పాలు, మినరల్స్తో కూడిన పాలు, చీపుర్లు తయారు చేసే ముడిసరుకులు, విస్తరాకులపై పూర్తి స్థాయిలో పన్నును తగ్గించేశారు. గృహోపకరణాలు, 60 సెంటీమీటర్ల వరకు ఉన్న టీవీలు, సెంట్లు, స్ప్రేలు, పౌడర్ పఫ్లు వంటి వాటిపై 28% నుండి 18% తగ్గించారు. చిన్న వ్యాపారులకు పన్ను చెల్లింపులలో వెసులుబాటు కల్పించారు. రవాణా మార్గాల ద్వారా జరిపే వస్తు సరఫరాలపై పన్ను 12% తగ్గించారు. ఇలా చాలా వస్తువులపై జీఎస్టీని తగ్గించడంపై సామాన్యుడు కొంతవరకు ఊపిరి పీల్చుకున్నాడు. అయితే ఇది ఎన్నికల ముందు ట్రిక్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎన్నికల ముందు వరాలు కురిపించి ప్రజలు ఓట్లేసి గెలిపించాక మళ్లీ కష్టాల ఊబిలో పడేయ్యరని ఏంటి గ్యారంటీ అంటున్నారు ఓటర్లు. కనుక ఇది బీజేపీకి పూర్తిస్థాయిలో కలిసొస్తుందనేది కూడా అనుమానమే.